ఆమెను చూస్తే చలాకితనానికి అనిపిస్తుంది మాటకారితనం ఆమె ఇంటి పేరేమో అనిపిస్తుంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆ హాసిని సుమాకారు ఆమె కనిపించిందంటే ప్రేక్షకులకు ఉత్సాహం రావాల్సిందే నటిగా యాంకర్గా సుమారు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సుమాకారు ఎప్పుడు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా అందంగా ఎలా ఉంటావు సుమా ఆ రహస్యం ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు ఇక సుమాకారి మాటల్లో రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తాను ముందు రోజు అలిసిపోయిన నాకు ఇవే రీఛార్జ్ లా పనిచేస్తాయి మనసులో ఏదీ దాచుకోను నా కుటుంబం కెరియర్ ఇవే నాకు ముఖ్యం మరొకరిని ఎత్తేయాలనో పడేయాలనో ఆలోచించను నా పర్సనాలిటీకి అలాంటివి సూట్ అవ్వవని నాకు తెలుసు నా కుటుంబం విషయానికి వస్తే మా మామగారు అందరికీ సుపరిచితులైన దేవదాసు కనకాల ఆయన గొప్ప నటుడు దర్శకుడు కూడా ఆయన సీరియల్స్ ద్వారా ఎందరో నటీ నటులు పరిచయం అయ్యారు పరిచయం అంటే గుర్తుకొచ్చింది ముందు నా తొలి పరిచయం గురించి చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నేను ఇంటర్ చదువుతున్న రోజులవి ప్రదీప్ గారిని దూరదర్శన్ లో సీనియర్ నటుడు ఓసారి నేను సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వేదికపై నృత్యం చేస్తుంటే ప్రదీప్ దూరదర్శన్ కార్యక్రమాల ప్రొడ్యూసర్ ఉమామహేశ్వరరావు గారు చూశారు మా ఇంటికి వచ్చారు మీ అమ్మాయి నాట్యం బాగా చేసింది అన్నారు మా సీరియల్లో నటిస్తే బాగుంటుంది అని అడిగారు అప్పుడు అమ్మా నాన్నలకు ఏం చెప్పాలో తెలియలేదు నలుగురి మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి పెద్ద ప్రమాదమేమీ లేదనుకుంటున్నారు అమ్మా నాన్న సరేనన్నారు ఆ సీరియల్ పేరే పెళ్లి చూపులు అలా బుల్లెతెర రంగప్రవేశం జరిగింది అప్పట్లో ప్రజలకు ఉన్న అద్భుతమైన వినోద సాధనం బుల్లితెర అందులో నటించడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి మేకప్ వేసుకుంటే చాలా గర్వంగా ఉండేది తీసేస్తే నీరసంగా అనిపించేది చెట్టులో ఉన్నంతసేపు ఎంతో ఉత్సాహంగా ఉండేదాన్ని బుల్లితెరను ఎంత ఇష్టపడినా చదువును మాత్రం ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదు రోజులు గడిచే కొద్దీ అవకాశాలు పెరిగాయి అప్పట్లో తక్కువ నిడివ ఉండే ధారావాహికలే వచ్చేవి అలా పదిహేను ఇరవై ఇరవై ఐదు ఎపిసోడ్ల ధారావాహికలు చాలా వాటిలో నటించాను ఓ దశలో నా పేరు మారు దాంతో వెండి తెరకు ప్రమోషన్ ఇస్తామంటూ అవకాశాలు వచ్చాయి అప్పటికీ ఇప్పటికీ ఓ విషయం మాత్రం నేను మారలేదు సుమా అంటే సాంప్రదాయ మహిళ నాకు ఎక్స్పోజింగ్ లాంటివి నచ్చవు అందుకే సినిమాలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఓసారి దాసరి నారాయణరావు గారు పిలిపించి ఓ హీరోయిన్ వయసు ఉంది చేస్తావా అమ్మా అని అడిగారు అప్పుడు నేను నాకు ఎక్స్పోజింగ్ నచ్చదని సాంప్రదాయ దుస్తులే వేసుకుంటానని చెప్పాను అందుకు ఆయన ఒప్పుకున్నారు ఆ సినిమా పేరే కళ్యాణ ప్రాప్తి రస్తు అది హిట్ అవ్వలేదు ఆ తర్వాత నేను సినిమాల గురించి ఆలోచించలేదు తొంభైలలో ఈటీవీ జిమ్నీ ఛానల్ రాక ఓ సంచలనం దూరదర్శన్ ఒక్కడే చూసే తెలుగు ప్రేక్షకులకు వాటి రాకతో పంచవక్ష భరమానాలు రోజు తింటున్నట్టు అనిపించింది అటు దూరదర్శన్లోను ఇటు ఈ ఛానల్లోనూ జీవన రాగం స్వయంవరం మేఘమాల నమత ఆరాధన వెలుగునీడలు అన్వేషిత లాంటి ఎన్నో సీరియల్స్లో నటించాను తరువాత యాంకర్గా అవకాశం వచ్చింది యాంకర్గా నా మొదటి కార్యక్రమం వన్స్ మోర్ అది సూపర్ హిట్ అయింది దాంతో యాంకర్ జుమా హవా మొదలైంది ప్రియరాగాలు రాగాలు హంగామా అంత్యాక్షరి పట్టుకుంటే పట్టుచీర అవాక్కయార పంచావతారం బలై చాన్సులే జీన్స్ ఇలా ఎన్నో షోలు లైవ్ షోల్లో యాంకరింగ్ చేశాను ఇక ఆ తరువాత సుమా గారు తన భర్త రాజీవ్ గారి గురించి మాట్లాడుతూ రాజీవ్ మీ అందరికీ సుపరిచిత్తుడే మా ఇద్దరిని కలిపింది బుల్లితెరీ మాధురి సీరియల్ ప్రారంభమైంది అందులో నేను రాజీవ్ కలిసి నటించాం రాజీవ్ పరిచయమైంది ఆ షూటింగ్ లోనే ఓ అబ్బాయి వచ్చి సెట్ లో కూర్చున్నాడు ఎవరా అని ఆరా తీస్తే దేవదాసు గారి అబ్బాయి రాజీవ్ అని తెలిసింది తొలిచూపులోనే నాకు నచ్చాడు నేను కూడా తనను నచ్చానని తన చూపుల ద్వారా అర్థమైంది తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం ఇద్దరం పడకుండానే ఒకరికొకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టాం ఏడాదిన్నర పాటు ప్రేమ నడిచింది తర్వాత రాజీవ్ తన ప్రేమ గురించి చెప్పాడు ఇంత లేటుగా చెప్పాడేంటి మహానుభావుడు అనుకున్నాను కొన్నాళ్ళు తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు ఇరు కుటుంబాల అంగీకారంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా పెళ్లి జరిగింది పెళ్లికు ముందు నేను ఎంత స్వేచ్ఛగా ఉన్నానో తర్వాత కూడా అంతే స్వేచ్ఛగా ఉన్నాను వాళ్ళ ఇంటిలో అందరూ నటులే కావడంతో నన్ను చక్కగా అర్థం చేసుకున్నారు యాంకరింగ్ వైవిధ్యంగా చేయడానికి ప్రయత్నించమని రాజీవ్ ఇస్తాడు మాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి రోహన్ కార్తీక్ అమ్మాయి మనస్విని అలాగే నేను ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటాను సినిమాలు సమాచారం పాటలు అన్ని తెలుసుకుంటాను యాంకర్ గా రాణించాలి అంటే అది చాలా ముఖ్యం ఇలా ఎన్నో విషయాలను యాంకర్ సుమకారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రసారం అవుతున్న స్టార్ మహిళా కార్యక్రమం వేలా ఎపిసోడ్స్ పూర్తి చేసినందుకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కింది సుమా తల్లిదండ్రులు చాలా కాలం నుండి హైదరాబాద్ లో ఉండడంతో సహజంగా తెలుగు భాష మీద పట్టు సాధించారు చదువులో ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో తన తల్లి పాత్ర ఎక్కువగా ఉందని అంటారు ఇక ఇప్పుడు మనం యాంకర్ సుమ రాజీవ్ కనకాల గారి అప్పట్లో వారి పెళ్లికి సంబంధించిన అలాగే కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మీడియా ఛానల్ ని తీసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియో ను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్